హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్టెప్ టు లెన్ దిస్ ఈస్ శ్రవణ్ కుమార్ కేవలం ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో దాదాపుగా ఆరు వేలకు పైగా పోస్టులతో ఒక మంచి నోటిఫికేషన్ అయితే విడుదలైందండి ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ పోస్టులు అయితే నోటిఫికేషన్ వివరాల్లోకి వెళ్లే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియోని నిరుద్యోగులకు చేరే విధంగా షేర్ చేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ కామెంట్ చేయండి అలాగే ఎప్పటికప్పుడు లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ మీకు అందాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ వారు కేవలం ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో దాదాపుగా ఆరు వేలకు పైగా పోస్టులతో ఒక మంచి నోటిఫికేషన్ అయితే విడుదల చేశారండి దీనికి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్స్ ఆల్రెడీ ప్రారంభించబడ్డాయి అప్లై చేసుకోవడానికి తేదీలు కనుక చూసినట్లయితే నవంబర్ ఆరు రెండు వేల ఇరవై నుంచే ప్రారంభించబడ్డాయండి చివరి తేదీ కనుక చూసినట్లయితే డిసెంబర్ పదిహేను రెండు వేల ఇరవైగా మెన్షన్ చేశారు ఆన్లైన్ ఫీ పేమెంట్ లాస్ట్ డేట్ కనుక చూసినట్లయితే డిసెంబర్ పదిహేడు రెండు వేల ఇరవై ఒకవేళ మీరు అప్లై ప్రాసెస్లో ఆఫ్లైన్ చాలన్ జనరేట్ చేసుకున్నట్లయితే ఆఫ్లైన్ చాలన్ జనరేట్ చేసుకోవడానికి చివరి తేదీ కనుక చూసినట్లయితే డిసెంబర్ పంతొమ్మిది రెండు వేల ఇరవైగా మెన్షన్ చేశారు చాలన్ ద్వారా పేమెంట్ చేయడానికి చివరి తేదీ డిసెంబర్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై మీకు ఎగ్జామినేషన్ ప్రాసెస్ అనేది చూసినట్లయితే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుందండి టైర్ వన్ సంబంధించినటువంటి ఎగ్జామ్ కనుక చూసినట్లయితే ఏప్రిల్ పన్నెండు రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఏప్రిల్ ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఒకటి మధ్య మీకు ఎగ్జామినేషన్ అనేది ఉంటుందండి టైర్ టూ అనే ఎగ్జామినేషన్ కనుక చూసినట్లయితే అది ఇంకా కన్ఫామ్ చేయలేదండి దీనికి సంబంధించినటువంటి వివరాలు అఫీషియల్ వెబ్సైట్లో త్వరలో మళ్ళీ పొందుపరుస్తారు ఈ నోటిఫికేషన్ ద్వారా ఫిలప్ కాబడుతున్నటువంటి పోస్టుల వివరాలు కనుక చూసినట్లయితే లోయర్ డివిజన్ క్లర్క్ లేదా జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్ పోస్టల్ అసిస్టెంట్ లేదా సార్టింగ్ అసిస్టెంట్ అండ్ డేటా ఎంట్రీ ఆపరేటర్ ఈ పోస్టులకు సంబంధించి శాలరీ కనుక చూసినట్లయితే లోయర్ డివిజన్ క్లర్క్ లేదా జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ అనే పోస్టు చూసినట్లయితే పంతొమ్మిది వేల తొమ్మిది వందల నుంచి అరవై మూడు వేల రెండు వందల స్కేల్ మెన్షన్ చేశారండి అంటే వీటితో పాటు వివిధ రకాల అలవెన్సెస్ అన్నీ కూడా దీనికి కల్పిస్తారు పోస్టల్ అసిస్టెంట్ లేదా సార్టింగ్ అసిస్టెంట్ అనే పోస్ట్ చూసినట్లయితే దీనికి ఇరవై ఐదు వేల ఐదు వందల నుంచి ఎనభై ఒక వెయ్యి ఒక వంద బేసిక్ స్కేల్ని మెన్షన్ చేశారండి వీటితో పాటు వివిధ రకాల అలవెన్సెస్ అన్నీ కూడా ఉంటాయి అదే విధంగా డేటా ఎంట్రీ ఆపరేటర్ డిఇవో అనే పోస్ట్ చూసినట్లయితే దీంట్లో రెండు రకాల స్కేల్స్ మెన్షన్ చేశారండి ఇరవై ఐదు వేల ఐదు వందల నుంచి ఎనభై ఒక వెయ్యి ఒక వంద అంతేకాకుండా ఇరవై తొమ్మిది వేల రెండు వందల నుంచి తొంభై రెండు వేల మూడు వందల స్కేల్ అనేది మెన్షన్ చేశారు అంతేకాకుండా డేటా ఎంట్రీ ఆపరేటర్ గ్రేడ్ ఏ అనే పోస్ట్ చూసినట్లయితే ఈ పోస్ట్కి స్కేల్ ఇరవై ఐదు వేల ఐదు వందల నుంచి ఎనభై ఒక వెయ్యి ఒక వంద స్కేల్ని మెన్షన్ చేశారండి కాబట్టి ఈ పోస్టులకి అప్లై చేసుకోవాలనుకుంటే తప్పకుండా అప్లై చేసుకోండి అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ క్వాలిఫికేషన్స్ కనుక చూసినట్లయితే ముందుగా ఎలిజిబిలిటీస్ అనేది చూద్దామండి వారు ఖచ్చితంగా ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి నేపాల్ భూటాన్ టిబెటియన్ లేదా మరే ఇతర దేశస్తులు ఇండియాకి వచ్చిన వారి ఉన్నట్లయితే వారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎలిజిబిలిటీ సర్టిఫికేట్ని ఖచ్చితంగా పొంది ఉండాలండి ఏజ్ లిమిట్ కనుక చూసినట్లయితే పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఇరవై ఏడు సంవత్సరాల మధ్య వయసు వారికి దీంట్లో అవకాశం కల్పిస్తున్నారు ఏజ్ సరిచూసుకోవడానికి డేట్ కనుక చూసినట్లయితే జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఒకటిగా మెన్షన్ చేశారండి అప్లై చేసుకోబోయే అభ్యర్థులు పంతొమ్మిది వందల తొంభై నాలుగు జనవరి రెండు నుంచి జనవరి ఒకటి రెండు వేల మూడు మధ్య జన్మించిన వారికి మాత్రమే దీంట్లో అవకాశం కల్పిస్తున్నారు అంతేకాకుండా కేటగిరీ వైజ్ రిలాక్సేషన్ కూడా ఉంటాయండి ఎస్సీ ఎస్టీ కేటగిరీ వారైతే ఐదు సంవత్సరాల రిలాక్సేషన్ని ఓబీసీ కేటగిరీ వారైతే మూడు సంవత్సరాల రిలాక్సేషన్ని ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వారైతే వారికి కేటగిరీ రిలాక్సేషన్తో పాటు అదనంగా పది సంవత్సరాల రిలాక్సేషన్ని కూడా కల్పిస్తున్నారండి ఈ పోస్ట్లకి అప్లై చేసుకోబోయే అభ్యర్థులకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కనుక చూసినట్లయితే వారు ఖచ్చితంగా జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఒకటి వరకు ఇక్కడ మెన్షన్ చేసినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ని కంప్లీట్ చేసుకొని ఉండాలండి లోయర్ డివిజన్ క్లర్క్ లేదా జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ పోస్టల్ అసిస్టెంట్ లేదా సార్టింగ్ అసిస్టెంట్ డిఈఓ డేటా ఎంట్రీ ఆపరేటర్ ఎక్సెప్ట్ సి అండ్ ఏజీ ఈ పోస్టులకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కనుక చూసినట్లయితే కేవలం ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్గా మెన్షన్ చేశారండి రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి టెన్ ప్లస్ టూ సిస్టంలో ఇంటర్మీడియట్ని కంప్లీట్ చేసుకొని ఉంటే సరిపోతుంది లేదా ఇంటర్మీడియట్కి సరిపాటి విద్యా అర్హత ఏదైనా సరిపోతుందండి అదేవిధంగా డేటా ఎంట్రీ ఆపరేటర్ గ్రేడ్ ఏ అంతేకాకుండా డేటా ఎంట్రీ ఆపరేటర్ సిండ్ ఏజీ అంటే కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా ఈ పోస్టికి కనుక చూసినట్లయితే దీనికి కూడా ఇంటర్మీడియట్ అంటే టెన్ ప్లస్ టూ సిస్టంలో ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ అడుగుతున్నారండి కాకపోతే వారు ఖచ్చితంగా సైన్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు అయ్యి ఉండి అంతేకాకుండా మ్యాథమెటిక్స్ని ఒక సబ్జెక్ట్గా కలిగి ఉండాలి కాబట్టి ఆసక్తిగల అభ్యర్థులు ఎవరైనా ఉన్నట్లయితే తప్పకుండా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ అప్లై చేసుకోవడానికి మరియు నోటిఫికేషన్కి సంబంధించినటువంటి అఫీషియల్ లింక్ని కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను కేవలం ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తోనే దాదాపుగా ఆరు వేలకు పైచీలకు ఉద్యోగాలకి మంచి నోటిఫికేషన్ కాబట్టి తప్పకుండా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ పోస్టులు కూడా ఇంకా చాలా పెరిగే అవకాశం ఉందండి కాబట్టి తప్పకుండా అప్లై చేసుకోండి అప్లై చేసుకోవడానికి ఫీ గనక చూసినట్లయితే కేవలం వంద రూపాయలుగా మెన్షన్ చేశారండి ఎస్సీ ఎస్టీ ఉమెన్ క్యాండిడేట్స్ మరియు ఎక్స్ సర్వీస్మెన్ వారికి మరియు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వారికి ఎలాంటివి అప్లికేషన్ ఫీ అనేది లేదు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ వారికి ఎగ్జామినేషన్ సెంటర్స్ కనుక చూసినట్లయితే చీరాల గుంటూరు కాకినాడ కర్నూలు నెల్లూరు రాజమండ్రి తిరుపతి విజయనగరం విజయవాడ విశాఖపట్నం హైదరాబాద్ కరీంనగర్ వరంగల్ ఈ ప్లేస్లలో ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేస్తారండి కాబట్టి కాబట్టి సెలక్షన్ చేసుకునే ముందు మీ దగ్గరలో ఉన్నటువంటి ఎగ్జామినేషన్ సెంటర్స్ని సెలెక్షన్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కనుక చూసినట్లయితే ముందుగా టైర్ వన్ అనే ఎగ్జామ్ ఉంటుందండి ఇది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ దీంట్లో సబ్జెక్ట్స్ కనుక చూసినట్లయితే ఇంగ్లీష్ లాంగ్వేజ్ జనరల్ ఇంటెలిజెన్స్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ జనరల్ అవేర్నెస్ వీటిపైన టైర్ వన్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారండి ఒక్కో సబ్జెక్ట్కి ఇరవై ఐదు క్వశ్చన్స్ ఇస్తారు మార్కులు కనుక చూసినట్లయితే యాభై మార్కులుగా మెన్షన్ చేశారు మ్యాక్సిమం మార్కులు ఒక్కో సబ్జెక్ట్కి మొత్తంగా కలిపి వంద క్వశ్చన్లు రెండు వందల మార్కులుగా మెన్షన్ చేశారండి టైం కనుక చూసినట్లయితే సిక్స్టీ మినిట్స్ టైం మెన్షన్ చేశారండి ఒకవేళ స్క్రైబ్ ఉన్నట్లయితే ఎయిటీ మినిట్స్ టైంని మెన్షన్ చేస్తున్నారు ఈ ఎగ్జామినేషన్లో నెయిటీ మార్క్స్ కూడా మెన్షన్ చేస్తున్నారండి ఒక క్వశ్చన్ రాంగ్గా మీరు చేసినట్లయితే హాఫ్ మార్క్ కట్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి మీకు ఆన్సర్ ఖచ్చితంగా తెలిస్తేనే ఆన్సర్ చేయండి మీరు టైర్ వన్ ఎగ్జామినేషన్లో వచ్చినటువంటి మార్క్స్ ఆధారంగా మీకు మెరిట్ లిస్ట్ కట్ ఆఫ్ మార్క్స్ అనేది మెన్షన్ చేస్తారండి ఆ కట్ ఆఫ్ మార్క్స్ ఆధారంగానే మీకు టైర్ టూ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది టైర్ టూ ఎగ్జామ్ అనేది హండ్రెడ్ మార్క్స్కి మెన్షన్ చేస్తారండి టైర్ టూ ఎగ్జామ్ అనేది హండ్రెడ్ మార్క్స్కి కండక్ట్ చేస్తారండి టైర్ టూ ఎగ్జామ్ అనేది డిస్క్రిప్టివ్లో ఉంటుంది కాబట్టి దీంట్లో హండ్రెడ్ మార్క్స్ గాను థర్టీ త్రీ పర్సెంట్ మార్క్స్ని మినిమం పర్సెంటేజ్ మార్క్స్గా మెన్షన్ చేశారు టైర్ టూలో క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులకి టైర్ త్రీ అంటే స్కిల్ టెస్ట్ లేదా టైపింగ్ టెస్ట్ని కండక్ట్ చేస్తారండి కాబట్టి ఆసక్తిగల అభ్యర్థులు ఎవరన్నాయి తప్పకుండా అప్లై చేసుకోండి మీకు నోటిఫికేషన్లోనే మోడల్ అప్లికేషన్ ఫామ్ని కూడా మెన్షన్ చేశారు కాబట్టి ముందుగా అప్లికేషన్ ఫామ్ని నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసుకున్న తర్వాతే ఆన్లైన్లో అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ అంతేకాకుండా ఇలాంటి ఎప్పటికప్పుడు లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ మీకు తెలియాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఈ వీడియో నిరుద్యోగులకు చేరే విధంగా షేర్ చేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ కామెంట్ చేయండి थैंक यू फ्रेंड्स मरीने लेटेस्ट जॉब अपडेट्स तो मल्लि मे मुंटा से